అద్భుతాలు ఆవిష్కరిస్తూ ఉన్నాం. ఉన్న వనరులను అతి జాగృతగా వాడుకుంటూ ముందుకు పురోగమిస్తూ ఉన్నాం. ఇదే పందాలో మనం ముందుకు సాగుతాం. అద్భుతమైనటువంటి ప్రజా పునాది కలిగి ఉన్న ఏకైక పార్టీ తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ అని చెప్పే మనవి చేస్తూ ఉన్నాం. అనేక ఎన్నికలు చూస్తూ ఉన్నాం. ఒకచోట కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ రాని స్థితి, ఇంకో చోట భారతీయ జనతా పార్టీకి డిపాజిట్ రాని స్థితి. కానీ యూనిఫామ్ గా కాగజ్ నగర్ నుంచి గద్వాల వరకు, జుక్కల్ నుంచి భద్రాచలం వరకు తెలంగాణలో నలువైపులా అద్భుతమైన ప్రజా పునాది కలిగి ఉన్న ఏకైక పార్టీ తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ. అద్భుతమైన భవిష్యత్తు ఉన్న పార్టీ, చాలా గొప్పగా ముందుకు పురోగమించే ధృతి ఉన్నటువంటి పార్టీ. మీ అందరితో కూడా నేను ఒకటే ప్రార్థిస్తా ఉన్నా, మనం తలపెట్టిన కార్యక్రమం కానీ మనం చేపట్టిన కార్యక్రమం కానీ అవరోధాలు ఆటంకాలు ఉన్నా, అనేక అనుమానాలు వెలువరించబడ్డా, చాలా గొప్పగా సాగిస్తూ మనం ముందుకు పోతూ ఉన్నాం. ఇదే ధృతిని ఉధృతిని ముందుకు కూడా కొనసాగించాలని నేను మీ అందరినీ ప్రార్థిస్తూ ఉన్నాను. ఇంతకు ముందే నేను మనవి చేసినట్టు ఒక వ్యక్తి వల్ల ఇది సాధ్యం కాదు. ఈ అద్భుతమైన ఆవిష్కరణలలో, ఈ విజయాలలో మనం అందరం కూడా భాగస్వాములు. అందరం కూడా పాల్పంచుకొని కష్టపడ్డాం కాబట్టి ఇంత గొప్ప గొప్ప విజయాలు మనం సాధించగలిగినాం. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. దళిత బంధు కార్యక్రమాన్ని మనం పెట్టుకున్నాం. 100కు 100% ఇది సంపూర్ణంగా విజయం సాధించే కార్యక్రమం. దీనిలో మనం పెడతామన్న డబ్బు చాలా చిన్న డబ్బు. ఇది అంతా కలిస్తే సమగ్ర కుటుంబ సర్వే సందర్భంలో మనం సేకరించిన లెక్కల ప్రకారంగా 17 లక్షల పైచిలకు దళిత కుటుంబాలనే మనకు లెక్కలు తేలినాయి. సరే, పెరిగితే ఇంకో 1 లక్ష 2 లక్షల కుటుంబాలు పెరగవచ్చు. మొత్తంగా చూసిన 1,70,000 కోట్లు 1,80,000 కోట్లు దీనికి ఖర్చు అయితే, నేను ఒక్క మాట మీకు మనవి చేస్తాను, ఇది నా పాండిత్యం కాదు, నా కవిత్వం కాదు. ఎకానమిస్టులు, మన రాష్ట్ర ఆర్థిక శాఖ, కేంద్ర ఆర్థిక గణాంక శాఖ వాళ్ళు తేల్చిన లెక్కలు. ఈ టర్మ్లో మిగిలిన 2 సంవత్సరాలు, నెక్స్ట్ టర్మ్లో ఉండే 5 సంవత్సరాలు కలిపితే 7 సంవత్సరాలలో మన తెలంగాణ రాష్ట్రం ఖర్చు పెట్టబోయే ఖర్చు 23 లక్షల కోట్ల రూపాయలు. మన బడ్జెట్ 4,28,000 కోట్ల రూపాయలు మన వార్షిక బడ్జెట్. ఇవాళ 2,37,000గా ఉన్న మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ 2028 నాటికి 7,76,000 రూపాయలకు చేరుతా ఉంది. ఇది కాబోయే తెలంగాణ. టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో, టిఆర్ఎస్ నాయకత్వంలో ఈ ఉజ్వల ప్రస్థానం ముందు కొనసాగబోతా ఉంది. ఎస్, ఇవి నా లెక్కలు కావు, ఆర్థిక నిపుణులు, కేంద్ర గణాంకాలు, రాష్ట్ర గణాంకాలు తేల్చి చెప్తున్న లెక్కలు. నేను ఒక్కటే మాట మనవి చేస్తా ఉన్న తెలంగాణ సమాజానికి, ఏది సాధించాలన్నా, ఎవరికి న్యాయం జరగాలన్నా అద్భుతమైన నాయకత్వ పటిమ కావాలి. దీక్షతో, దృఢ సంకల్పంతో పనిచేసే గొప్ప సైన్యం ఉన్నటువంటి రాజకీయ పార్టీ కావాలి. రాజకీయ సంకల్పంతో పాటు, నాయకత్వంతో పాటు పార్టీ శ్రేణులు కూడా ఆ విధంగా ఉండాలి. అట్లా టిఆర్ఎస్ ఉంది కాబట్టే వ్యవసాయ రంగంలో, సంక్షేమ రంగంలో, కరెంటు రంగంలో, పరిశ్రమ రంగంలో, ఐటీ రంగంలో, మంచినీటి రంగంలో, అన్నిట్లలో ఈరోజు తెలంగాణ దేశానికంటే ముందు పరిగెడతా ఉంది. దేశం వెనుకకుంది, మనం ముందుకున్నాం. రేపటి ఉజ్వల తెలంగాణ సాధ్యం కావాలంటే చాలామంది తెలియని వాళ్ళు, కిరికిరిగాళ్ళు, అరకొర అవగాహన ఉన్నవాళ్ళు తమ అవగాహన రాహిత్యంతో అక్కడక్కడ అవాకులు చెవాకులు పేలుతూ ఉన్నారు. దళిత బంధు దళిత బంధు కానే ఆగదు. అట్టడుగున ఉన్న సామాజిక వర్గం కాబట్టి,
వేల సంవత్సరాల వివక్ష గురైన సామాజిక వర్గం కాబట్టి రాష్ట్రంలో అతి ఎక్కువ జనాభా ఉండి అతి తక్కువ అవకాశాలు అతి తక్కువ భూమి కలిగి ఉన్న జాతి కాబట్టి ఆ జాతి కన్నీళ్లు తుడవడానికి దళిత బంధుతో మనం ప్రారంభమైనాం ఎప్పుడు ప్రారంభమైనాం తెలంగాణ వచ్చిన మొదటి సంవత్సరంలో కాదు ఒక 7 సంవత్సరాలు తెలంగాణకు అవసరమైన మంచినీరు కరెంటు వ్యాపారం తదితర మౌలిక రంగాలలో కొన్ని ప్రాథమిక అవసరాలు తీర్చుకున్న తర్వాత తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా పటిష్టపడ్డ తర్వాత స్పష్టమైనటువంటి నిర్దిష్టమైనటువంటి లక్ష్యంతోని సంపూర్ణమైన అవగాహనతోని శక్తితోని మనం చేపట్టిన ఉద్యమం దళిత బంధు కార్యక్రమం దళిత బంధు తదనంతరం రాష్ట్ర ప్రజానీకానికి నేను మనవి చేస్తా ఉన్నా మీ బిడ్డగా నేను ఏం చెప్పినో అది జరిగింది ఏది జరుగుతదని చెప్పినో కూడా అది జరిగింది దళిత బంధు కాన్నే ఆగదు రాష్ట్రానికి వచ్చే సంపద ఇంకా వేరే ఎవరికో ఇవ్వరు ఇక్కడ రెండు విషయాలు మనం గమనించాలి మన కళ్ళల్లో ఉన్న కన్నీళ్లు ఎవరో తుడవరు పొరుగు రాష్ట్రం మహారాష్ట్ర వాడో కర్ణాటక వాడో లేదా అమెరికా వాడో మన బాధలు తొలగించడు మన దళిత జాతిని మనమే ఉద్ధరించుకోవాలి మన పేదలను మనమే కాపాడుకోవాలి అట్లనే దళిత బంధుతో పాటు గిరిజనులలో ఉన్నటువంటి నిరుపేదలు మన బీసీ ఎంబీసీ వర్గాలలో నిరుపేదలు రెడ్డి వెలమ కమ్మ బ్రాహ్మణ వగైరా ఓసిలలో ఉన్న నిరుపేద వర్గాలు వాళ్ళందరూ కూడా నేను హామీ ఇస్తా ఉన్నా మీ బిడ్డగా దళిత బంధుతో పాటు మిగతా వర్ణాలకు కూడా చేయగలిగే శక్తి యుక్తి ఒక టిఆర్ఎస్ కే ఉంది అని చెప్పి మనవి చేస్తా ఉన్నా నేను ఒక మాట అడుగుతా ఉన్నా కాంగ్రెస్ బీజేపీ పార్టీలను మీకు లేకుండానే అవకాశం ప్రజలు మీకు ఇయ్యలేదు అవకాశం 65 70 ఏళ్ళు 75 సంవత్సరాల స్వతంత్రంలో మీరే కదా పరిపాలకులు ఏలికలు ఈ నుంచి ఢిల్లీ దాకా మీ పెత్తనమే కదా ఎందుకు మీరు ఆలోచన చేయలేదు ఈ కార్యక్రమానికి మీరు ఎప్పుడో శ్రీకారం చుట్టుంటే ఇలా మేం చేసే అవసరం ఎందుకు వచ్చేది మీరు ఎవరికీ చేయలేదు తూతూ మంత్రంగా ప్రజలను ఓటు బ్యాంకులుగా భావించి ఏదో ఎమోషన్స్ రెచ్చగొట్టి తాత్కాలిక రాజకీయ ప్రయోజనాలు పొందినారు తప్పిస్తే శాశ్వత పేదరిక నిర్మూలన కోసం శాశ్వతంగా దరిద్రాన్ని తీసేయడం కోసం మీరు ప్రయత్నాలు చేయలే నేను ఈ రోజు మనవి చేస్తా ఉన్నా ఒక విజనిగా విజన్ తో నేను చెప్తా ఉన్నా దళిత బంధు మీద మనం పెడుతున్న పెట్టుబడి ఇది సబ్సిడీ కాదు ఇది వ్యర్థమయ్యేది కాదు దళిత జాతి బిడ్డలలో కూడా అనేక రత్నాలు డైమండ్స్ ఉన్నాయి గివెన్ ఏ ఛాన్స్ అవకాశం ఇస్తే దానిలో నుంచి అద్భుతమైనటువంటి శక్తి బయటకు వస్తుంది అది రాష్ట్ర అవకాశ రాష్ట్ర పురోగతికి రాష్ట్ర ఆర్థిక వృద్ధికి కూడా విశేషమైనటువంటి తోడ్పాటుని అందిస్తుంది మనం పెట్టే ఈ 170,000 కోట్ల పెట్టుబడి అది 10 లక్షల కోట్ల ఆస్తిని ఈ రాష్ట్రాన్ని సమకూర్చి పెడుతుంది ఇది నాకు విశేషజ్ఞులు చెప్తున్న మాట ఆర్థిక నిపుణులు చెప్తున్న మాట రిప్రొడక్షన్ జరుగుతుంది సంపద సృష్టి జరుగుతుంది 23 లక్షల కోట్లలో 170,000 కోట్లు దళిత బంధు పోతే మిగతా వర్గాల పేదలకు కూడా కార్యక్రమాన్ని టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటిస్తుంది ఒక సంవత్సరం అటు ఇటుగా అన్ని కులాలలో అన్ని సామాజిక వర్గాలలో ఉన్న పేదలను తీర్చిదిద్ది దళిత బంధు లాంటి కార్యక్రమాన్ని మీకు కూడా ఇచ్చేటువంటి శక్తి యుక్తి ఉన్న రాజకీయ వ్యవస్థ ఏదైనా ఉందంటే అది ఒక టిఆర్ఎస్ మాత్రమే అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఈ కిరికిరిగాళ్ళు కిరాయగాళ్ళు ఢిల్లీ గులాములు వాళ్ళు చేయలేరు ఈ పని దళిత బంధు లాంటి కార్యక్రమాన్ని చేయాలంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉంటే చేయగలుగుతుందా బీజేపీ పార్టీ గవర్నమెంట్ ఉంటే చేయగలుగుతుందా వాళ్ళకి ఢిల్లీ పర్మిషన్ ఇస్తుందా ఒక తెలంగాణ ఎట్లా చేస్తారండి మొత్తం దేశం అని చేయాలి కదా కాబట్టి సెటప్ అంటారు ఈ గులాములు అధికారంలోకి వస్తే సిట్ అంటే సిట్టు స్టాండ్ అంటే స్టాండ్ వీళ్ళ బతుకు టిఆర్ఎస్కు అధిష్టానం లేదు టిఆర్ఎస్ని శాసించే వాళ్ళు లేరు
టిఆర్ఎస్ కు బాసులు ఎవరు లేరు. టిఆర్ఎస్ కున్న ఒకే ఒక బాసులు తెలంగాణ ప్రజలు. టిఆర్ఎస్ కున్న అధిష్టానం తెలంగాణ ప్రజలు. తెలంగాణను శాసించేది టిఆర్ఎస్ ను శాసించేది టిఆర్ఎస్ ను నడిపించేది టిఆర్ఎస్ కు దిశా నిర్దేశం చేసేది తెలంగాణ ప్రజలు. తెలంగాణ ప్రజలే మన అధిష్టానం. వారి అభిష్టాలు వారి కోరికలు వారి అవసరాలు వారి డిమాండ్లే మన ఎజెండా.